హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చూస్తున్నారు పాలటక్ తెలుగు తెలుగుట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా వచ్చేసి వచ్చి ఓఎల్ఎక్స్ యాప్లో మొబైల్ ఫోన్స్ని ఎలా అమ్మలో ఇవ్వడేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీడియోలోకి ఎలా ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఎంతవరకు కనుక వీడియో లైక్ చేయపోతే లైక్ చేయండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ బటన్లోకి పక్కన ఉన్న బిల్ లైక్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఓల్లెక్స్ యాప్ను అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆల్రెడీ కనుక ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ అయితే వెల్లాక్స్ యాప్ని అయితే మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ అండ్ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చి మీరు లాగిన్ అవ్వాలన్నమాట సో లాగిన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సెంటర్లో ప్లస్ ఐ అని అయితే కనిపిస్తుంది కదా సేల్ ఆప్షన్ అని సో దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కొన్ని కేటగిరీస్ అయితే వస్తాయి అన్నమాట సో మీరు దేన్ని సేల్ చేయాలి అనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మనం వచ్చేసి మొబైల్ కాబట్టి ఇక్కడ మొబైల్ ఆప్షన్ క్లిక్ చేయండి సో క్లిక్ చేయని ఇక్కడ చూసారు కదా మొబైల్ ఫోన్స్ అన్నీ ఇక్కడ చూసుకుంటా యాక్సెస్ ఇక్కడ చూసుకుంటే ట్యాబ్లెట్ అనమాట సో మనం మొబైల్ మీద సెలెక్ట్ చేసుకోండి సో మొబైల్ మీరు సెలెక్ట్ చేసుకోగల ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్రాండ్ నేమ్ కానీ అండ్ టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఇవ్వాలన్నమాట సో మీకు బ్రాండ్ అంటే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రాండ్ అనమాట సో మీ యొక్క మొబైల్ బ్రాండ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి సో నేను ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్ట్ చేసుకోగలం నాదొచ్చేసి ఎంఐ కాబట్టి ఎంఐ సెలెక్ట్ చేసుకున్నాను సో మీ యొక్క మొబైల్ బ్రాండ్ అనేది మీరు ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు అనమాట చూజ్ చేసుకున్నాక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ వచ్చేసి మీ యొక్క మొబైల్ మోడల్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఆ మొబైల్ మోడల్ ఎంటర్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్ అనమాట సో డిస్క్రిప్షన్ అంటే మీ యొక్క మొబైల్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అలో అడుగుతుంది అలో చేసేయండి అలో చేయగానే సో మీ యొక్క మొబైల్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే మీరు ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోండి ఒక టూ ఫొటోస్ కానీ త్రీ ఫొటోస్ కానీ క్యాప్చర్ చేసుకున్నాక ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో సెలెక్ట్ చేసుకోవాలని ఆల్రెడీ మీరు ఫొటోస్ అయితే తీసి పెట్టుకోవాలన్నమాట సెలెక్ట్ ఇక్కడ చూసారా సెలెక్ట్ ప్రైజ్ అనమాట సో అంటే ఈ మొబైల్ అనేది మీరు ఎంత అమ్మాలనుకుంటున్నారో యొక్క ప్రైజ్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సో నేను వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఫైవ్ థౌజండ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట సో మీ ఇష్టం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలని ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క లొకేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోవాలని ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క లొకేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోగలనే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ కనిపిస్తుంది ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అని అనమాట ఇక్కడ మీరు పోస్ట్ న్యూ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే కొంచెం లోడ్ అవుతుందనమాట సో మన సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా కంగ్రాచులేషన్స్ అని కనిపిస్తుంది సో మీరు దీన్ని ప్రీవీ కనుక చూడాలి అనుకున్నప్పుడు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ప్రివీ యాడ్ అని కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి అంటే మీరు ఇక్కడ ఎలా సేల్ చేస్తారో సో మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే సో లేదు నేను ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ సేల్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ సేల్ న్యూ అని కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేయగానే సో విత్ ఇన్ సెకండ్స్లో మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది ఓన్లీ ఒక షాప్లో అయితే మీకు సేల్ అయిపోతుంది అనమాట సో మనకు సేల్ అయిందో లేదో ఎలా చూసుకోవాలో మేము ఇక్కడ చూపిస్తాను సో మీకు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మా యాడ్స్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు కదా సేల్డ్ అని కనిపిస్తుంది అనమాట సో మీరు కావాలంటే ఉంచవచ్చు లేకపోతే మీరు ఇక్కడ నుంచి అయితే డిలీట్ చేసుకోవచ్చు అనమాట సో ఇంతే ఫ్రెండ్స్ మీరు ఓఎల్ఎక్స్ యాప్లో మీరు కొత్త మొబైల్స్ కావచ్చు పాత మొబైల్స్ కావచ్చు ఎటువంటి మొబైల్స్ అయినా కూడా సో మీకు తక్కువ బడ్జెట్లో అయితే మీరు సేల్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ బటన్ పక్కన బిల్క్ క్లిక్ చేసి నోటిఫికేషన్